పటాన్ చెరులోని అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 20 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపు చేస్తున్నారు. సాయంత్రం వరకు పూర్తిగా మంటలు అదుపులోకి వస్తాయంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్యతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పటాన్చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంతో ఈ టైర్ల కంపెనీలో భారీగా మంటలు వేసిపడ్డాయి. అయితే ఉదయం 2:30 నుంచి 3 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే భారీగా ఆశనష్టం జరిగా పూర్తిగా ఈ కంపెనీ పూర్తిగా దగ్ధమైంది. అయితే గతంలోనూ 2 సార్లు ఈ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరిగితే ఈ రోజు జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దానికి గల కారణాలు తెలుసుకుని ప్రయత్నం మనతో రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య గారు ఆయన చెప్పండి. తెల్లవారుజాము 2:30 గంటలకి ఈ ఇక్కడున్న ఫస్ట్ విట్నెస్ చెప్తున్న ప్రత్యేక సాక్షి చెప్తున్న ప్రకారము ఆ ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. సో అటు కార్నర్లో మీరు చూసినట్టయితే ఆ కార్నర్లో ఫైర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో 2:45కి మనకు కాల్ రావటమే, పక్కన ఒక మాకు 400 మీటర్లో మన పటాన్చెరు వెహికల్ ఉన్నది. సో దాంతోపాటు డిఎఫ్ఓ గారు రీచ్ అవ్వగానే ఇంటెన్సిటీ చూసి ఒక మన డిపార్ట్మెంట్ యొక్క 6 వెహికల్స్ పనిచేస్తూ ఉన్నాయి. దాంతోపాటు మనకు పక్కనే ఈ పారిశ్రామిక వాడలో ఇంకా ఈ అరబిందో ఫార్మా తర్వాత బీడీఎల్ తర్వాత బీహెచ్ఎల్ వాళ్ళ 4 వెహికల్స్ కూడా మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో గత 6-7 గంటల నుంచి మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫైర్ అయితే మీరు చూస్తుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతూ ఉంది. ఎన్ని గంటలుగా ఫైర్ కంట్రోల్ కాలేదు, అంటే మొత్తం ధరమే పొగలుకున్నాయి, అంటే దీని ప్రధాన కారణం ఏంటి? అందులో కెమికల్ ఏమైనా ఓన్లీ రబ్బరే ఉందా? ఇది అగర్వాల్ రబ్బర్ ఇండస్ట్రీ అనేది ఒక ఇది టైర్స్ మీరు చూసుంటారు డిఫరెంట్ టైర్స్ 2 వీలర్స్ అయితే 4 వీలర్స్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ ఇది. సో దానికి సంబంధించిన రా మెటీరియల్స్ లైక్ ఐసోపాలిప్రొఫిలిన్ తర్వాత మీరు ఇవి డిఫరెంట్ కెమికల్స్ మన వాళ్ళు వచ్చినప్పుడు లిక్విడ్స్ కూడా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అలానే తర్వాత ఈ క్యాంటీన్లో ఉన్న సిలిండర్స్ని మనం సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో దాంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ వాళ్ళ యజమాని చెప్తున్న ప్రకారం మోర్ దాన్ 50-60 క్రోర్స్ అని చెప్తా ఉన్నారు. బట్ మా వాళ్ళు బాగా శ్రమించి ఆ షెడ్ ఒక్కదానికే మీరు చూసినట్టే ఒక షెడ్ ఒక్కటే మన కంట్రోల్ ఒక్కటే బండ్ అయింది, అదర్వైజ్ మిగతా ఇండస్ట్రీ అంతా సేఫ్గానే ఉన్నది. పూర్తిగా ఇంకా మరింత సేపట్లో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ పూర్తిగా పొగ కూడా ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇది మీరు చూసినట్టయితే రబ్బర్ ఇండస్ట్రీ అంటే ఇక వాటర్ పోస్తూనే ఉన్నాం మనము. గత 5-6 గంటల నుంచి మనం వాటర్ పోస్తూనే ఉన్నాము, అయినా కానీ ఫైర్ కంట్రోల్ అవుతుంది. ఇంకొక ఒక ఈవినింగ్ వరకు అనుకుంటున్నాం, మ్యాక్సిమం టార్గెట్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. బట్ ఫైర్ అయితే మాకు మీరు చూస్తే చాలా లోకలైజ్డ్గా ఉంది, ఒకటి ఆ షెడ్లోనే మనకు ఉన్నది. అలానే మన మిగతా మీరు పక్క బ్యాక్ సైడ్ చూసినట్లయితే అక్కడ కూడా రోడ్ యాక్సెస్ తయారు చేసేది, రోడ్ యాక్సెస్ ఆ వాళ్ళకి బ్రేక్ చేసి మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రంట్ 3 లైన్స్ ఇక్కడ మనం ఈ సైడ్ ఆ సైడ్ తర్వాత బ్యాక్ సైడ్ 3 లైన్స్ మనం వాటర్ చల్లుతూ ఉన్నాము, త్వరలోనే ఇది కంట్రోల్ అవుతుంది. అయితే మొత్తానికి టైర్లు తయారు చేసే కంపెనీలో ఈ ఉదయం 2:30 గంటల నుంచి ప్రారంభమైన ఈ మంటలు ఒక 6-7 గంటలైన ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదు. అయితే మొత్తానికి మొత్తం ఒక 20 వరకు ఫైర్ ఇంజన్లతో మంటలను కంట్రోల్ చేసి ఇస్తామన్నారు ఫైర్ అధికారులు. కెమెరా పర్సన్ సైజులతో శ్రీనివాస్, V6 హైదరాబాద్. పటాన్చెరు పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంశాఖ మంత్రి నాయిన్ నరసింహారెడ్డి. అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో 60 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అగర్వాల్ కంపెనీని అన్ని విధాలుగా ఆదుకుంటామని, తిరిగి ప్రొడక్షన్ మొదలయ్యేలాగా సహకరిస్తామన్నారు. అగర్వాల్ రబ్బర్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగిందో మీద చాలా ప్రమాదం జరిగింది. దాదాపు 60-70 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఏం మిషనరీ పోయింది, ఏం మిషనరీ లేనిది తెలియదు. 24 అవర్స్ తర్వాత కానీ పొగ బంద్ అయితే ప్రశాంతంగా ఉంటే అప్పుడు వెరిఫై చేస్తే మేనేజ్మెంట్కి తెలుస్తుంది. ఇది కోలుకోవడం చాలా కష్టం. కానీ గోదాం వెళ్ళినప్పుడు కూడా ఓ టైం పెట్టి కార్మికులతో పనిచేసి మేకప్ చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. వాళ్ళ తండ్రి కష్టపడి దీన్ని తయారు చేసాడు, కానీ
ఆయన పోయిన షాక్ తోటి వీళ్ళు ఉన్నప్పుడే గోదాం పోవడం, ఇది జరగడం, వాళ్ళ తండ్రి లేని లోటు, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మేనేజ్మెంట్కి వచ్చింది. ఏదైనా దీని కొరకు తప్పకుండా ప్రభుత్వం సహాయానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం మేనేజ్మెంట్.